హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అండ్ మై సన్స్ ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. సో ఈరోజు ఏంటి అనంటే, ఏదైనా స్వీట్ తినాలి అని చాలా అనిపిస్తుందండి. సో స్వీట్ క్రేవింగ్స్గా అనిపిస్తుంది అనమాట. సో ఏం చేసుకోవాలి అని అంటే, కొంచెం ఈజీగా అయిపోయి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోయి టేస్ట్గా కూడా ఉండాలి, నోటికి కూడా తింటుంటే హ్యాపీగా అనిపించాలి అని అనేసి అనుకున్నాను అనమాట. సో అందుగురించనే ఈరోజైతే, మామూలుగా మనము గోధుమ పిండి హల్వా అంటాం కదండి, సో హిందీలో నార్త్ సైడ్ అయితే కడా ప్రసాద్ అంటారనమాట. ఎక్కువగా గురుద్వారాల్లో పెడుతూ ఉంటారు, చాలా ఫేమస్ అనమాట అండి. సో హిందీ స్వీట్ చేసుకోవడం అయితే చాలా చాలా ఈజీ అండి. సో ఈరోజు ఎందుకో నాకైతే కడా ప్రసాద్ చేసుకొని తినాలి అని అనిపిస్తుంది. సో దేవుడి దగ్గర కూడా కొంచెం నైవేద్యంగా పెట్టేసి తర్వాత నేను కూడా తిందామని అయితే అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా లేట్ చేయడం ఎందుకండి, ఈరోజు అయితే మనం హ్యాపీగా కడా ప్రసాద్ గోధుమ పిండి హల్వా అంటాం కదా, సో చేస్తామండి. చేసుకుని నేను టేస్ట్ చేసి ఎలా ఉందనేది మీకు చెప్తాను. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇంతకుముందు కూడా నేను తినున్నాను. సో ఏంటి అని అంటే, యాక్చువల్గా అప్పుడు నేను చేయలేదు, సో ఫ్రెండ్స్ పెట్టినప్పుడు తిన్నాను అనమాట. ఈరోజు నేను చేద్దామని అనుకుంటున్నాను. సో మరి లేట్ ఎందుకండి, వెళ్దామా కిచెన్లోకి వెళ్ళి చేసేసుకుందామండి. సో జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. సో పదండి మీకు చూపిస్తూ నేను చేస్తాను. కడా ప్రసాద్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా జస్ట్ 3 అండి, అంతకుమించి ఇంకేమీ అవసరం లేదు. గోధుమ పిండి, అలాగే చక్కెర, దాంతోపాటు నెయ్యి అండి, కమ్మటి నెయ్యి, ఈ మూడేనండి. గోధుమ పిండి, చక్కెర, నెయ్యి, అంతకుమించి ఇంకేమీ అవసరం లేదు. వాటర్ అండి, ఇవి మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలండి. సో గోధుమ పిండి, అలాగే చక్కెర కావచ్చు, అలాగే నెయ్యి కావచ్చు అండి, ఈ మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలన్నమాట అండి. సేమ్ కొలత అంటే, మనం ఏ బౌల్తో గోధుమ పిండి తీసుకుంటామో సో అదే బౌల్లో చక్కెర కూడా అలాగే నెయ్యి కూడా తీసుకోవాలన్నమాట. నెయ్యి ఒకవేళ మీరు కావాలనుకుంటే కొంచెం తక్కువ ఎక్కువ మీ టేస్ట్ని బట్టి తీసుకోవచ్చు. మరి ఎక్కువ నెయ్యి అవసరం లేదని అనుకుంటే కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదన్నమాట. సేమ్ క్వాంటిటీ మాత్రం తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనమైతే అదే అండి చూపిస్తున్నాను కదా, సేమ్ అదే అనమాట. ఈ కప్పుతో 2 వాటర్ తీసుకున్నానండి, చక్కెర అందులో డిజాల్వ్ చేసి పక్కన ఇంకో స్టవ్ మీద పెట్టేశాను. సో ఇప్పుడు వచ్చేసి నెయ్యి ఉంది కదా, నెయ్యిని ప్యాన్లో వేసుకునేసి ఈ గోధుమ పిండిని అయితే బాగా మంచిగా స్మెల్ వచ్చే వరకు అయితే మనము వేయించుకోవాలండి. బాగా నీట్గా ఇలా కలుపుకుంటూ మంచి ఫ్లేవర్ వస్తుందండి. అప్పుడు ఆ గోధుమ పిండిలో ఉండే ఆ పచ్చిదనం అంతా పోయేసి బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. చక్కటి మంచిగా స్మెల్ అండి, సువాసన వస్తుంది అనమాట అండి. బాగా ఆ నేతి వాసన, ఆ నెయ్యిలో గోధుమ పిండి అంతా వేగుతూ ఉంటే చాలా మంచిగా వాసన వస్తుందండి, మనకు తెలిసిపోతుంది కూడా. కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. సో మనం అప్పటి వరకు ఏంటి అని అంటే, మాడకుండా ఉంటుందండి, మనము ఆపేయకూడదు అనమాట. సో ఇలాగా మనము నీట్గా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలన్నమాట అండి. సో మంచిగా వాసన వస్తూ ఉంటుంది మనకి, కొద్ది కలర్ మారి బాగా స్మెల్ వస్తుంది అన్నప్పుడు మనకు తెలిసిపోతుంది ఆ స్మెల్. ఆ టైంలో ఏంటంటే, మనము చక్కెర నీళ్ళు పెట్టుకున్నాం కదా, సో చక్కెర కరిగించుకొని నీళ్ళు పెట్టుకున్నాం కదా, సో అవి ఇందులో మనం కలిపేసుకుంటామన్నమాట. సో నేను ఇందాక చూపించాను కదండి, సేమ్ అదే క్వాంటిటీలో, అదే బౌల్లో సేమ్ క్వాంటిటీలో ఆ చక్కెర కావచ్చు, గోధుమ పిండి కావచ్చు, నెయ్యి కావచ్చు తీసుకున్నాను. అదే బౌల్తో వాటర్ కూడా తీసుకున్నానండి. సో వాటర్ వచ్చేసి 2 అనమాట. అంటే మనకి గోధుమ పిండి ఒకటి తీసుకుంటే మనము నీళ్లు 2 తీసుకుంటాం అనమాట అండి. సో అదొక్కటే అండి. సేమ్ అండి కొలతలు, మనము ఏ చిన్నదైనా పెద్దదైనా మీరు తీసుకున్న దానికి సేమ్ అన్నీ కూడా ఈక్వల్గా తీసుకోవాలి. వాటర్ మాత్రమే గోధుమ పిండి ఒకటైతే వాటర్ 2 తీసుకోవాలండి. సో అది ఈ లెక్కలా మనం తీసుకొని బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. సో వదిలేసి మనము అటు ఇటు వెళ్ళకూడదు, ఎందుకంటే మాడిపోతుంది. సో గోధుమ పిండి మాడిపోయింది అనుకోండి, సో టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి మనం దగ్గరే ఉండేసి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుంటూ సిమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలండి. పెద్ద మంట మీద కూడా పెట్టకూడదు, పెద్ద మంట పెడితే కూడా కింద మాడుతుంది అనమాట. సో టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. సో అంత పచ్చి పచ్చి పచ్చిగా ఉంటుంది. మన కలర్ ఏమో డార్క్ బ్రౌన్గా అవుతుంది, కానీ మనకి కలరు వస్తే కాదు కదా. సో మన కలర్తో పాటు టేస్ట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి, సో మనం సిమ్లో పెట్టుకొని కొంచెం పేషెన్స్గా చేసుకోవాలండి. సో నేను చక్కెర కలిపి పెట్టారనమాట అండి వేరే స్టవ్ పైన నీళ్ళు. సో ఆ వాటర్ని ఇందులో పంపేసుకున్నానండి, బాగా వేగిందనమాట, స్మెల్ బాగా వస్తుంది గోధుమ పిండి ఆ నెయ్యి స్మెల్. సో ఇప్పుడు ఈ స్టేజ్లో వచ్చేసి నేను చక్కెర వాటర్ ఉంది కదా, సో అదైతే ఇందులో పోసేసుకున్నాను అనమాట అండి. సో ఇంకా కలుపుకుంటూ ఉండాలండి మనము, ఇంకా కొంచెం చేతికి పని పడద్ది బాగా. సో మనం ఇలాగ మెల్లగా కలుపుకుంటూ సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటూ ఉండాలండి. సో ఇది ఏదైతే మనకి ఈ కడా ప్రసాద్ ఉందో, మనకి ఇక్కడ ఈ
ప్యాన్ అంతా అంచులు వదిలేస్తుంది అనమాట అండి. వదిలేసి మొత్తం మనకి అతుక్కోకుండా వచ్చేస్తుంది అనమాట అండి. ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. సో ఆ స్టేజ్ వచ్చే వరకు మనం ఇలా కలుపుతూ కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. సో చాలా చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. సో అయిపోయేటప్పటికి లాస్ట్లో మనకి ఆ పైన నెయ్యి కూడా పైకి తేలుతుంది అనమాట. సో మొత్తం అంచులన్నీ వదిలేస్తుంది, బాగా నీట్గా వస్తుంది అనమాట అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా మనకి మామూలుగా అయితే గురుద్వారాలు కావచ్చు, లేదంటే హిందీ వాళ్ళ టెంపుల్స్ కావచ్చు అటు సైడు ప్రసాదంగా ఎక్కువగా ఇలా కడా ప్రసాద్ పెడుతూ ఉంటారనమాట అండి. సో ఎక్కువగా అయితే గురుద్వారాల్లో పెడుతూ ఉంటారనమాట. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. సో ఏంటి అని అంటే, మా డాడీ మా నాన్నగారు ఆర్మీలో ఉండేవాళ్ళు కదండి. సో అప్పుడు హాలిడేస్కి నేను వెళ్ళేదాన్ని అనమాట. అస్సాం, సిమ్లా అలాంటి ప్లేసులకు వెళ్ళినప్పుడు అక్కడ ఆర్మీ వాళ్ళకి సంబంధించి అన్నీ అండి, టెంపుల్స్ గురుద్వారాలు అన్నీ ఉండేవి కదా అక్కడ. సో చర్చ్ కావచ్చు అట్లా అన్నీ ఉండేవి కాబట్టి, సో అక్కడ గురుద్వారా కట్ట వెళ్ళినప్పుడు ఈ ప్రసాదం పెట్టేవాళ్ళు అనమాట అండి. సో నేను ఫస్ట్ అయితే ఈ ప్రసాదాన్ని నా చిన్నప్పుడు అండి, నా చిన్నప్పుడు మేబీ నేను 8th 9th ఆ టైంలో, అప్పుడు నాన్న వాళ్ళు అస్సాంలో ఉన్నప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అక్కడ నేను టేస్ట్ చేశానండి. చాలా చాలా నచ్చిందనమాట. అప్పుడైతే నాకు ఈ ప్రసాదాన్ని కడా ప్రసాద్ అని అంటారని కూడా నాకు తెలియదండి యాక్చువల్గా. సో చాలా తర్వాత మళ్ళీ నేను చాలా మామూలు అంటే తర్వాత మేము అప్పుడు ఎక్కువ అక్కడ ఉండం కదండి. సో మళ్ళీ నేను నెల్లూరు కుల్లూరు ఇట్లా తిరుగుతూ ఉంటాం కదా. సో ఎక్కడ మనకి ఇక్కడ ఎక్కడ అది దొరికేది కాదనమాట. సో అది ఏంటో అక్కడ పెట్టారు అని నేను చెప్పేదాన్ని అనమాట. అది ఏంటి అని అంటే నేను అడుగుంటే డాడీ వాళ్ళు చెప్పుండేవాళ్ళేమో. సో అప్పుడు నాకే అంత అవగాహన లేదు కాబట్టి తెలియదు అనమాట. తర్వాత పెద్దగా తర్వాత తెలుసుకున్నారండి, ఓ ఇది కడా ప్రసాద్ ఇక ఆ రోజు వెళ్ళినప్పుడు పెట్టారు అని అనేసి. సో అదే అండి, చాలా చాలా టేస్టీగా, ఆ టేస్ట్ అయితే ఇప్పుడు కూడా ఉండిపోయిందండి. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువే, కానీ కొంచెం పేషెన్స్ అయితే ఉండాలండి. మనం అక్కడే ఉండి కలుపుతూ చేసుకోవాలన్నమాట. సో ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. సో నేనైతే అలాగే కలుపుతూ ఉన్నానన్నమాట. ఆల్మోస్ట్ అలా అయిపోవచ్చిందండి. మొత్తం మనం చూస్తే అయితే ప్యాన్కి అతుక్కోవట్లేదు అనమాట, ప్యాన్ నుంచి సపరేట్ అయి వస్తుంది. ఇంకా కొంచెం మనకి పైన నెయ్యి అది వచ్చేసిందంటే మనం ఆపేసుకోవచ్చండి. సో ఇంకొంచెం ఉంచుతాను, ఇంకొక 5 మినిట్స్ అయితే ఉంచుతాను అలాగే కలుపుతూ. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ప్యాన్ నుంచి అయితే సపరేట్ అయిపోయింది, మనం బౌల్లోకి ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట, అతుక్కోకుండా వచ్చేస్తుంది. సో డన్ అండి, అయిపోయిందండి. చూస్తున్నారు కదా, అసలు చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుందండి. సో రెడీ అయిపోయిందనమాట. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి అయితే తీసుకుంటాను. చూస్తున్నారు కదండి, మొత్తం అయితే చూస్తుంటే తినేయాలనిపించినంత టేస్ట్గా ఉందన్నమాట. చూడ్డానికైతే అంత కలర్ఫుల్గా అంత బాగుంది. స్మెల్ అయితే అండి మొత్తం ఇల్లంతా, మా ఇల్లంతా గుబాళించేస్తూ ఉందండి ఈ గోధుమ పిండి హల్వా కడా ప్రసాద్ అంటాం కదా అది. సో నేనైతే బౌల్లోకి తీసేసుకొని దేవుడి దగ్గర కొంచెం నైవేద్యంగా పెట్టేస్తాను. తర్వాత అమ్మా నాన్నకి కూడా పెట్టేసి మేమందరం కూడా తింటామన్నమాట. సో అదే అమ్మా నాన్న కూడా వచ్చినారండి. సో అలాగే కొంచెం ప్రసాదం చేసి దేవుడి దగ్గర పెట్టినట్టు ఉంటుంది. సో అమ్మా నాన్న వాళ్ళ నోరు కూడా తీపి చేసినట్టు ఉంటుంది కదా అనేసి ఆ రోజు చేశానన్నమాట. సో అదే అండి, ఇంకా మీరు కూడా డెఫినెట్గా ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది.
సో అమ్మకు కూడా బాగా నచ్చిందండి. నాన్న అయితే ఇంకా తినలేదు, నాన్న బయటికి వెళ్ళున్నారు, వచ్చిన తర్వాత నాన్నకు కూడా పెడతా అనమాట. మా అయాన్కి అయితే చాలా చాలా నచ్చేసిందండి, ఇంకా కావాలని అంటున్నాడు. కానీ నేను ఎక్కువ తినిపించలేదండి, మళ్ళీ కొంచెము వింటర్ కదా చలికాలం కాబట్టి వాడికి జలుబు అది చేసిందేమో అని కొంచెం భయం అనమాట. సో అందుగురించి అనేసి నేను వాడికి ఎక్కువ తినిపించలేదు, తినిపించాను, నైవేద్యంగా పెట్టాను కదా అది తీసి కొంచెం అందరికి పెట్టాను, వాడికి కూడా అప్పుడు కొంచెం తినిపించానమాట అండి. సో అందరూ బాగుంది అని అయితే చెప్పారు. సో ఓకే, నేను కూడా టేస్ట్ చేద్దాము అని అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట. సో నేను కూడా టేస్ట్ చేసి ఎలా వచ్చింది అనేది మీకు చెప్తానండి. సో నేను తయారు చేశాను కదా కడా ప్రసాద్ అయితే ఎప్పుడు కూడా చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే నేను ఎలా చేశాను అనేది మీకు చెప్తాను, ఎలా వచ్చింది అనేది మీకు చెప్తాను. చాలా చాలా బాగుందండి, చాలా బాగుంది, సూపర్ యమ్మీ అనమాట. మీరు కూడా తప్పకుండా చేసుకుని తినండి. బాయ్.